వచ్చాడు అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టులు తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క శాతం కూడా పూర్తి చెయ్యలేని దద్దమ్మ ఇరిగేషన్ మంత్రి ఈరోజు వాళ్ళ సొంత మీడియా ముందుకొచ్చి మాట్లాడుతా మాట్లాడుతూ ఉన్నాడు అయినప్పటికీ ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి డకోటగాడికి సమాధానం వైసీపీలో ఉన్న వాళ్ళకి చెప్పాలి కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఈరోజు మేము ముందుకు వచ్చాం అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేసే చేస్తారు మేనేజ్ చేసే అంత దిట్ట అని చెప్పి మీడియా ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఈ సందర్భంగా అంబటి రాంబాబు గారిని ఒకే విషయం నేను అడగదలుచుకున్నా ముప్పై ఒక్క క్రిమినల్ కేసులున్న జగన్మోహన్ రెడ్డి బేలు పైన ఏ వ్యవస్థలను మేనేజ్ చేసి తిరుగుతూ ఉన్నాడు ఈరోజు ఏళ్ల నుంచి కోర్టు హాజరు నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిటిషన్లు మూడు వందల ఇరవై స్టే పిటిషన్లు నూట యాభై ఎనిమిది ముప్పై ఒక్క కేసులు అందులో పదకొండు సిబిఐ సెవెన్ ఈడీ పదకొండేళ్ల నుంచి బెయిల్ మీద హాయిగా తిరిగేస్తా ఉన్నారు దీన్ని బట్టి వ్యవస్థల్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు అనేది ప్రజలకి అర్థమైపోయింది ఇంకొక విషయం ఇంతకు ముందు కూడా ఎల్లేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన పెద్ద స్కామ్ జరిగిపోయింది అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద అభియోగం మో మోపారు జస్టిస్ సోమశేఖర్ కమిషన్ అని చెప్పి వేశారు పది రోజులు చెక్క కుర్చీ మీద చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టారు కానీ వెంట్రుక కూడా రా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే చంద్రబాబు నాయుడు గారు వెంట్రుక కూడా పీకలేకపోయారు అనే విషయాన్ని వైసీపీ గుర్తు తెచ్చుకోవాలి తర్వాత ఏం జరిగిందండి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు పరిశ్రమలు తీసుకొచ్చారు ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు పదహారు లక్షలు ఉద్యోగాలు ఇప్పించారు హైదరాబాద్ని సైబరాబాద్గా చేశారు బిల్ బిల్గేట్స్ లాంటి వాళ్ళని హైదరాబాద్తో పాటు వైజాగ్ కూడా తీసుకొచ్చారు ఆ విషయం వైసీపీ మర్చిపోతే మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదనే విషయాన్ని గమనించాలి తర్వాత ఇదే అంబటి రాంబాబు గారికి ఇంకో సవాల్ మేము విసురుతున్నాం వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా ఇంకో విషయం నేను చెప్తాను అవినాష్ రెడ్డి హత్య కేసులో అవినా వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ఏ ఎయిట్ ముద్దాయిగా ఉన్నాడు స్వయంగా సిబిఐ ఏం చెప్పిందంటే సిబిఐ చార్జ్షీట్ పేజ్ నెంబర్ పద్నాలుగు పేరా పదహారు ఇరవై తొమ్మిదిలో హత్య జరగడానికి కడప ఎంపీ టికెట్ విధా వివాదమే ప్రధాన కారణమని ఆ టికెట్ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇవ్వద్దని తనకు గాని వైఎస్ షర్మిలకు గాని వైఎస్ విజయమ్మకు గాని ఇవ్వాలని వైఎస్ జగన్ రెడ్డి వద్ద వివేకానంద రెడ్డి పట్టుపట్టడం కారణంగా అవినాష్ రెడ్డి తన అనుచరుడైన డి శివశంకర్ రెడ్డి ద్వారా హత్య చేయించారు సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారు గుండెపోటుగా ప్రచారం చేశారు అని సిబిఐ చార్జ్షీట్ లో